आंध्र प्रदेश को जीवनाड़ी वरप्रसाद अवती पोलवरम प्राजेक्ट निर्माण नेट की पन पूर्ति कावे रेवेल नागल प्रारंभि नेट की 18 संवस पूर्ति कावस्थी आईना पालक मारी प्रभुत् मारी का పోలవరం నిర్మాణం పనులు మాత్రం ఎప్పటికీ పూర్తి కావస్తుందో తెలియని పరిస్థితి. అప్పటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా పూర్తి చేస్తారని అనుకుంటే ఆ దిశ కనిపించడం లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణం సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు మాట్లాడారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం నిర్వాసితులకు నేటి వరకు అన్యాయం జరుగుతుంది. మొన్న వచ్చిన వరదల్లో కూడా 200 గ్రామాలు ముంపుడు గురయ్యాయి. దాదాపు 100 మందికి పైగా నిరస్త్రాయులు అయ్యారు. పోలవరం నిర్వాసితులకు నేటి వరకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంపై కఠినమైన నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే అందరికీ మేలు చేయబోతుంది. గత ప్రభుత్వంలో 2018 లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ అమలు మాత్రం శూన్యమని సిపిఐ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాగార్జున మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతాయి. మరి 8 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కు చేసిందైతే ఏమీ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోతా ఉంది, అప్పుల్లో కూరుకుపోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించడం లేదు. దీన్ని మేము సిపిఐ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా పోలవరం నిర్మాణ పనులు ఇంతవరకు కూడా కంప్లీట్ కాలే. పోలవరం ప్రాజెక్టు 2004 ప్రారంభమైంది. అంటే అది ప్రారంభమై కూడా ఈ నేటికి 18 సంవత్సరాలు అవుతారు. 18 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 8 సంవత్సరాల కాలంలో కూడా బీజేపీ ప్రభుత్వం పోలవరానికి సరైన నిధులు ఇవ్వకపోవడము, పైగా నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు తీసుకుని వచ్చి పిడికెడు మట్టి ఇచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని తెస్తామని చెప్పాడు. ఆ రాజధానివి కూడా అంతకని ఇంతవరకు ఏ రాజధాని అనేది మాకు అర్థం కాకుండా పోయింది. అసలు ఎవరైనా మీకు ఏది రాజధాని చెప్పుకోవడానికే మాకు నేటి వరకు ఎక్కడ పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, పోలవరం ప్రాజెక్టుకి మీరు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు, కానీ నిధులు ఇంతవరకు కూడా ఇవ్వలే. మళ్ళీ ఈరోజు అక్కడ జరుగుతుండే పరిస్థితులు చూస్తూ ఉంటే దాదాపు 200 గ్రామాలు మన వర్షాలు తీవ్రమై కొట్టుకుపోయి 400 లంక గ్రామాలు, అదేవిధంగా 100,000 పైగా నిరస్సరాయిలు అయిపోయినారు. అక్కడ పరిస్థితి వర్ణాతీతం, పంటలన్నీ మునిగిపోయినాయి. వాళ్ళని ఆదుకునేదని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దగా చొరవ అయితే చూపలే. అదే తెలంగాణలో వరదలు వచ్చి అక్కడ నిర్వాసితులకి అక్కడ డ్యాంలో దగ్గర ఉండే నిర్వాసితులకి మళ్ళీ పోతే తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2,000 రూపాయలు ఇచ్చి చేతులు దొరికిపోయింది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమి, పోలవరం నిర్మాణ పనులు పూర్తి అవుతాయా కాదా, అసలు నిధులు ఇస్తారా లేదా అనేది కూడా నేటికి ప్రశ్నార్థకరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటివి ఇంకోసారి పునరావృతం కాకోకుండా మళ్ళీ పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేసి, మళ్ళీ అప్పట్లో ముఖ్యమంత్రి గారు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొరవతో జాతీయ ప్రాజెక్టుగా కూడా దాన్ని గుర్తించారు. అయినా నేటి వరకు కూడా ఫలితం శూన్యం. జాతీయ హోదా కలిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదే ఏమైనప్పటికీ ప్రస్తుతము నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు పోలవరం నిర్మాణం పనులు వేగవంతం చేయడానికి మీరు